హలో గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ తేజ ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు నమస్తే సార్ నమస్తే సో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు యువగలం పాదయాత్ర ముగింపు కార్యక్రమంలో ఒక మాట అన్నారు స్టేజ్ పైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అనే విధంగా మాట్లాడారైనా సో దానికి వెంటనే స్పందించి హరిరమా జాగయ్ గారు ఆయన ఒకప్పుడు ప్రొడ్యూసర్ హోమ్ మినిస్టర్ కూడా ఇప్పుడు కాపులిని రిప్రజెంట్ చేస్తున్నారు ఆయన సో ఆయన వెంటనే పవన్ కళ్యాణ్ గారికి ఒక లేఖ రాయడం జరిగింది మీ లోకేష్ గారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేస్తున్నారు మా జన సైనికులకి అసంతృప్తి ఆ విషయం మీరు అసలు ఏ నిర్ణయం తీసుకుంటున్నారు అవన్నీ కూడా మాకు చెప్పాల్సి ఉంటుంది అని చెప్పేసి ఆయన లేఖ రాయడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు కూడా స్పందించారు సో దాని గురించి మీరేం చెప్తారు అంటే ఈ రాజకీయాలు ఎలా ఉన్నాయంటే ఫస్ట్ థింగ్ కాపు సామాజిక వర్గం గురించి మాట్లాడుకుంటే ఆ పర్టికులర్ సామాజిక వర్గం నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా ఎప్పుడు ఎఫ్సీ అదే ఓసీ వాళ్ళు అయ్యారు బీసీ నుంచి కానీ కాపు సామాజిక వర్గం నుంచి కానీ ముఖ్యమంత్రులు అవ్వలేదు అనే ఒక వా నినాదం కూడా ఉంది అయితే పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యలో కానీ పవన్ కళ్యాణ్ గారి స్పీచ్లో కానీ ఎప్పుడు కూడా కాపు సామాజిక వర్గానికి కానీ కానీ పర్టికులర్గా దాని నుంచే నేను ఎదగాలని కానీ అనుకున్నట్టు ఎక్కడ నాకు కనిపించలేదు ఆయన ఆ దృక్పథంతో ఎప్పుడు చూడలేదు కూడా పైపెచ్చు ఆయన భీమవరం అండ్ గాజువాక రెండిట్లోనూ రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయినప్పుడు కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ఆయన గాజువాక కానీ భీమవరం కానీ ఆ పర్టికులర్ సామాజిక వర్గం గల మనుషులు ఓటర్లు ఎక్కువగా ఉన్న ఎక్కువ ప్రాబల్యం ఉన్న నియోజకవర్గాలు రెండు బట్ ఆ రెండింటిలో కూడా పవన్ కళ్యాణ్ ఓడిపోయారుగా నిజంగా ఆ సామాజిక వర్గము అంతగా ఉన్నప్పుడు అంత ప్రబలంగా ప్రబలంగా ఉన్నప్పుడు దాని గురించి పాటుపడాలనుకునేటప్పుడు ఆ వ్యక్తిని గెలిపించుకోవాలా లేదా సో ఓటర్లకు కూడా అది లేదు ఎవరు మంచి చేస్తారో లేదంటే ఎవరు బాగా ఇది అవుతారో వాళ్ళకే ప్రాధాన్యత ఇచ్చేలాగా అనిపించింది ఇకపోతే ఈయన హరిరామ్ జోగి గారు కాపు సామాజిక వర్గానికి రిప్రజెంటేటివ్గా ఉండి ఒక లేఖ రాశారని మీరు అంటున్నారు కదా ఈ లేఖలో ఏముంది రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి ఎవరు అనే సందేహాలు ఉన్నాయి సందేహాలు అండి చాలామంది ఇప్పుడు ఎవరైనా ఏమనుకుంటారు మీ ఇంటి నుంచి మీరు బోడి చేశారు నా ఇంటి నుంచి నేను బోడి చేశాను నా భార్య పిల్లలు నేను ముఖ్యమంత్రి అవ్వాలనుకుంటారు మీ భార్య పిల్లలు మీరు ముఖ్యమంత్రి అవ్వాలనుకుంటారు మీ బ్రదర్స్ కానీ ఎవరైనా సంథింగ్ అలాగే ఎవరు పార్టీ అధినేత వాళ్ళు అవ్వాలనుకుంటారు బట్ ఇక్కడ అలయన్స్ అయిన తర్వాత ఎలా ఉండిపోతుంది అనేది మనకు పూర్తిగా అవగాహన లేదు మనమేం జ్యోతిష్యం కాదు జ్యోతిష్యులు కూడా ఇవాళ రేపు రాంగ్గా చెప్తున్నారు మనం చూసాం ఎక్కడ కేసీఆర్ గారు వస్తారని చాలామంది చెప్పారు అది బెడ్చి కొట్టింద అది పక్కన పెట్టండి అయితే ఇక్కడ మొన్న విజయనగరం సభలో కూడా క్లియర్గా పవన్ కళ్యాణ్ గారు ఒక మాట మాట్లాడారు ఎవరు అభ్యర్థి అని ముందే అంతకుముందు పార్టీ ఆఫీసులో కూడా చాలా సందర్భంలో మాట్లాడింది ఏంటంటే మేము చర్చలు చేసు జరుపుకుంటున్నాం సమన్వయ కమిటీలు నిర్మించుకున్నాం లేదా ఏర్పాటు చేసుకున్నాం వాళ్ళందరూ కలిసి పనిచేస్తారు ఆ తరువాత ఏంటి వాట్ నెక్స్ట్ అనేది అప్పుడు ఎన్నికలు అయిన తర్వాత డిసైడ్ చేసుకుంటాం వచ్చే సీట్లు బట్టి సర్దుబాటు బట్టి లేదా సీట్లు గెలుచుకున్న దాన్ని బట్టి ఎవరి ప్రాధాన్యత ఏంటి అని కూడా మనం మనం కూడా చాలా సందర్భంలో డిస్కస్ చేసినట్టు గుర్తు నాకు అయితే ఆ రోజు ఆ స్టేజ్ మీద విజయనగరం స్టేజ్లో కూడా ఏం చెప్పారంటే పవన్ కళ్యాణ్ గారు నా నేను రెండు వేల పద్నాలుగు ముందు పార్టీ స్థాపించినప్పటికి కూడా నాకు అంత అనుభవం లేదు ఏం చేయాలి పార్టీని స్థాపించేసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేయాలంటే అంత ఆశామాషైన విషయం కాదు కదా దానికి కూడా ఎంతో కృషి అవసరం ప్రజల నుంచి నమ్మకాన్ని చోరగొనాలి పార్టీని బలోపేతం చేయాలి గ్రౌండ్ లెవెల్లో పార్టీ కేడర్ని పైకి తీసుకురావాలి స్ట్రాంగ్ చేయాలి దానికి ఎంతో ఖర్చుతో కూడుకున్న పని కూడా నిలబెట్టుకొని రావాలి ఎన్నో హడిల్స్ డక్కా ముక్కలు తిని కూడా నిలబడగలగాలి ఇవంతా అయ్యేసరికి టైం పడుతుంది ఆల్రెడీ ఇప్పటికే నాకు పదేళ్ళు టైం పట్టింది ఇంకా నాకు అంత అవగాహన రాలేదేమో అని అనుకుంటున్నాను బట్ నేను అందుకే అటువంటి అనుభవ్యంతో పనిచేస్తున్నాను అన్నట్టు కూడా స్టేట్మెంట్ ఇచ్చాడు ఆయన రెండు వేల పద్నాలుగులో అందుకే అప్పటికి అనుభవం సరిపోదు కాబట్టి టీడీపీకి సపోర్ట్ చేశాను రెండు వేల పద్దెనిమిదిలో పంతొమ్మిదిలో పోటీ చేద్దాం అనుకున్నాను నాకు సరిపోయిందేమో అనుభవం అనుకున్నాను బట్ అప్పటికి అప్పటికీ కొంత సరిపోలేదు నన్ను గెలిపించే వరకు నేను ఇంకా ప్రజల నమ్మకాన్ని చూరగొనలేదు అనే ఉద్దేశంతోనే మాట్లాడాడు ఆయన చూచాయిగా సో రెండు పార్టీలు అలయన్స్ అయిన తర్వాత ఎవరికి ప్రాధాన్యత ఉంటుంది ఆటోమేటిక్గా చంద్రబాబు నాయుడు గారు అనుభవజ్ఞుడు నలభై ఏళ్ళు సుదీర్ఘ చరిత్ర ఉంది పార్టీ కేడర్ బలంగా ఉంది ఎక్కడికి వెళ్ళినా కూడా పార్టీ శ్రేణులు పార్టీ పరంగా టీడీపీకి ఎక్కువ క్రేజ్ ఉంది కదా ఈవెన్ సీట్ల సర్దుబాట్లో కూడా రకరకాల రోమర్స్ అవి వాస్తవాలు తెలియదు కానీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఏంటి జనసేనకి మహా ఇస్తే ముప్పై నుంచి నలభై సీట్ల వరకు ఇవ్వచ్చు లేదా నలభై నుంచి యాభై సీట్ల వరకు ఇవ్వచ్చు అవుట్ ఆఫ్ వన్ సెవెంటీ ఫైవ్ నేను చెప్పేది మిగతా వన్సూ నలభై నలభై యాభై సీట్ల వరకు ఇస్తే ఇక్కడ నూట ముప్పై సీట్ల వరకు టీడీపీ పోటీ చేస్తుంది అంటే అర్థమేంటి టీడీపీతో అక్కడ ఆల్మోస్ట్ ఆల్ టూ ఇస్ట్ వన్ రేషియోలో పోటీ చేస్తుంది అనుకుందాం టూయిస్ట్ వన్ ఏమి ఇంకెక్కువే వన్ ఈస్ట్ ఫోర్ ఫోర్ ఇది వన్ పర్సెంట్ అంటే ఒక ఒక వంతు జనసేన పోటీ చేస్తే నాలుగొంతులు టీడీపీ పోటీ చేసే విధంగా ఉంది అంటే టీడీపీకి ఎక్కువ ఉంది ఎందుకు నలభై ఏళ్ళ నుంచి ఉంది అది అవును దాని క్యాడర్ వేరు దాని బలం వేరు దాని స్ట్రాటజీ వేరు దాని నాయకత్వం వేరు అవును ఏంటి ఒక సినిమా కళారంగం బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వ్యక్తి ఈయన కూడా పటిష్టం చేసుకునే ప్రయత్నం బాగా చేస్తున్నారు ప్రయత్నం చేస్తున్నాడు ఎలా చెప్పగలిగాను అంటే ఎప్పుడైతే రెండు నియోజకవర్గాల్లో ఓడిపోయి సింగిల్ ఇక్కడ రెండు రెండిట్లో కూడా ఓడిపోయి ఒక్క సీటు గెలుచుకొని ఆ ఒక్క సీటు కూడా మళ్ళీ జంప్ అయిపోతే పార్టీ తరఫున కనీసం ఒక సర్పంచ్ కాదు కదా ఎంపీటీసీ కూడా లేని పార్టీని ఇంకా పదేళ్ళుగా నడిపిస్తున్నాడంటే అది ఎంత సత్తా కావాలి అంత ధైర్యం కావాలి అది గొప్ప విషయం అంటే ఇక్కడ మళ్ళీ కొన్ని కొన్ని పార్టీలు ప్రాబల్యమో లేదంటే ఎట్లాంటి కింద స్థాయి వ్యక్తుల్లో కొంతమంది చీలికలు ఏర్పడటమో లేదా దానికి ఒక సామాజిక రంగు పొలమడమో ఆ పార్టీ బలంపేతం అవడానికి టైం తీసుకుంటుంది పడ బలపడట్లేదు కదా పొత్తుల్లో కూడా ఇంచుమించు ముప్పై నుంచి నలభై స్థానాల వరకు అంటున్నారు అది వాస్తవం కాదు నాకు తెలియదు అంటే కొంచెం ప్రాధాన్యత తగ్గుతున్నట్టే కదా క్రేజ్ అంత లేదు కాబట్టి అన్ని స్థానాల్లో పోటీ చేయలేదేమో ఇప్పుడు జనసేన మీరు తీసుకుంటే నేను ఎక్కువగా విన్నది ఉత్తరాంధ్ర నుంచి మనం గోదావరి జిల్లాలో కృష్ణా జిల్లా వరకు బాగా వింటున్నాం అటువైపు ఎక్కువగా వినే అవకాశం కనిపించట్లేదు అంటే తిరుపతి చిత్తూరు అటు రాయలసీమ వైపు రాయలసీమ కానీ దక్షిణ కోస్తా కానీ నెల్లూరు ఇవన్నీ బట్ అక్కడ కూడా ఉంది లేదనట్లేదు ఇప్పుడు తెలంగాణలో కూడా ఉంది అంత క్రేజ్ లేదుగా అవును అలాగా అందుకు దాన్ని బట్టి కూడా ఇద్దరు సమన్వయం అయినప్పుడు ఖచ్చితంగా మన ప్రభుత్వ వ్యతిరేక ఓటును చేర్చకూడదు అనుకుని డిసైడ్ అయ్యారు కాబట్టి బాబుగారు జైల్లో ఉన్నప్పుడు ములాఖాత్ అయిన మరుక్షణము ఇవేవి ఆలోచించకుండానే బయటకు వచ్చి స్టేట్మెంట్ ఇచ్చేస్తారా పవన్ కళ్యాణ్ కింద స్థాయి వ్యక్తుల గురించి ఆలోచించి ఉండడా పదేళ్ళుగా పార్టీ ఏమీ లేకపోయినా కూడా ఆయన వెనక్కి తిరిగినా ఆయన కోసం వచ్చినా వాళ్ళ కోసం ఆలోచించకుండా అయితే ఉండుండగా ఏదో ఆలోచించి పెట్టే ఉంటాడుగా అవకాశం రావాలి ఇప్పుడు ఇదే తమిళనాడులో తీసుకుంటే విజయకాంత్ గారు కెప్టెన్ విజయకాంత్ అంటారు ఆయన పార్టీ పెట్టాడు ఇంచుమించు రెండు సార్లు ప్రతిపక్షంలోనే కూర్చున్నాడు అందుకే ఏ పార్టీని కూడా తీసుకెళ్లి విలీనం చేసి లేదే అయితే ఈ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పారంటే చిరంజీవి గారు పిఆర్పిని కాంగ్రెస్లో విలీనం చేయడం కాస్త కూస్తూ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు అది మైనస్ అవుతుంది ఈయన కూడా అన్నయ్యలాగా నడిపించి నడిపించి నడిపించగల సత్తా ఉందా లేదా లేదా అన్నయ్యలాగా ఈయన కూడా పార్టీ విలీనం చేసేస్తాడా అనే కొంత రోమర్సు వార్తలు అయితే ఉన్నాయిగా అది కాస్త ఆటోమేటిక్ చూస్తారుగా ముందేరు ఎలా ప్రవహిస్తే వెనక ఏరు కూడా అలాగే ప్రవహిస్తుందిరా అని అంటారు ఊర్లలో సామెత అంటే ముందు ఏరు అంటే నది ప్రవహించినప్పుడు వెనకనొచ్చే నది కూడా ఆ లోనే వెళ్తుంది కదా వేరే కొత్తగా రోడ్డుకి ప్రవహించదుగా అలాగా అలాంటి సామెతల వల్ల పవన్ కళ్యాణ్ గారికి కూడా కొంత మచ్చ అది అరే పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన అన్న ఇలాగే చేస్తారా దాని వెనక ఇంకా రకరకాల రోమర్స్ డబ్బు సంపాదన కోసం అని రకరకాలు ఎవరికి నచ్చింది వాడు మాట్లాడుతూనే ఉన్నాడు సో వీటన్నింటినీ తట్టుకొని ఉన్నప్పుడు కొంత అనుభవం అవసరం అనుభవం కాబట్టే ఆయన స్టేట్మెంట్ కూడా ఆ రోజు విజయనగర సభలో కూడా క్లియర్గా ఏమని చెప్పాడంటే నాకు చంద్రబాబు గారితో ఎటువంటి ఈ ఇవి పొరపచ్చాలు లేవు కాకపోతే డెసిషన్ మేకింగ్లో చిన్న చిన్న భేదాభిప్రాయాలు ఉన్నాయి ప్రభుత్వం పరిపాలించినప్పుడు కూడా కొన్ని కొన్ని వాటికి నేను వ్యతిరేకించడం జరిగింది తప్ప ఆయన మీద నాకు ఎటువంటి కక్ష లేదు ఏమీ లేదు కాబట్టి అటువంటి వ్యక్తి నాయకత్వంలో కూడా పనిచేయడానికి కూడా వల్ల నా కెరీర్కి నా పార్టీ బలోపేతం కూడా కొంత ఉపయోగపడుతుంది అన్నట్టుగానే మాట్లాడాడు నాకైతే నాకైతే అర్థమైంది అది క్లియర్ అదే చెప్పాడు కదా సో ఇప్పుడు ఈయన ఏదైతే జోగి గారు రాసిన లేఖవా ఈయన కూడా ఈయన సొంతం కోసం రాయలేదు నేను అనుకోవడం అంటే నా పర్సెప్షన్ చెప్తున్నాను ఎక్కడైతే కింద స్థాయిలో జనసై జన సైనికులు ఉండే అభిప్రాయాన్ని సేకరించి ఈయన ఆ లేఖ రూపంలో బహిర్గతంగా చేశాడని అనుకుంటున్నాడు మనలాంటి వాళ్ళ కోసం అట్ ది సేమ్ టైం దానికి జాబుకి జవాబుగా పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రజలందరికీ జన సైనికులకి ఎస్పెషల్లీ తెలియజెప్పే ఉద్దేశంలోనూ కూడా ఆయన వివరంగా క్లారిటీ ఇచ్చినట్టుగా ఉంది రేపు పొద్దున ముఖ్యమంత్రి నేను చాలా సందర్భాల్లో చెప్పాను ఇదే రెండు రెండు అలయన్స్ గవర్నమెంట్ రేపు ఫామ్ చేస్తే మూడేళ్ళు చంద్రబాబు గారు రెండేళ్ళు పవన్ కళ్యాణ్ గారు ఉంటారే ముఖ్యమంత్రిగా ఒకప్పుడు హైదరాబాద్ మేయర్గా బంటకా ఆవిడ కార్తీక గారు ఆవిడ మూడేళ్ళు ఉన్నారు ఎంఐఎం లేదు రెండేళ్ళు ఉన్నారు సేమ్ రెండున్నరేళ్ళు రెండున్నరేళ్ళు పదవాళ్ళు షేర్ చేసుకోవచ్చు లేదా అనుభవించులు కాబట్టి ముఖ్యమంత్రి చంద్రబాబు గారే ఉండేవండి హోము హోము లేదా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఉంటారేమో ఎవరు తెలుసు అర్థం ఎంత సో అలాగా సయోధ్య తెలంగాణలో ఎవరు సీఎం కాంగ్రెస్ పార్టీలో ఎంత చాలా వెయిట్ చేశారు జనం ఎవరు సీఎం ఎవరు సీఎం అని చెప్పేసి సో ఈసారి ఆంధ్ర ఎలక్షన్స్ కూడా అలాగే ఉంటాయి ఉన్న ఉన్నా కూడా సీఎం అనే దాని గురించి అది ఉన్నా కూడా పక్క వాళ్ళు రెచ్చగొట్టే తనమే అక్కడ ఓట్లు సర్దుబాటులో తెలిసిపోతుంది కదా క్లియర్గా మీకు ఎలా మీకు ఎలా చెప్పాలి ఇప్పుడు ఐపీఎల్ ఉందండి ఐపీఎల్లో ము టీంలో ముంబై వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు ముంబై టీంకి ముంబై వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు మిగతా అందరూ అవుట్ ఆఫ్ కంట్రీ వాళ్ళు వేరే స్టేట్ వాళ్ళు ఒకరు ఇద్దరు ఉంటారు ముంబై టీం అంటే ముంబైకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చుకుంటాడో ఎవడా కదా అలాగే ఇక్కడ కూడా ఎక్కువ సీట్ల మీద గెలిచినప్పుడు ప్రా ప్రాధాన్యత ఇప్పుడు ఎక్కువ సీట్లు ఓడికి ఇవ్వాలిగా ముఖ్యమంత్రిగా కదా లేదు విడిపోయి పోటీ చేస్తే మళ్ళీ నష్టం జరుగుతుంది రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన నష్టం ఇప్పుడు జరుగుతుంది ఓకే రెండు వేల తొమ్మిదిలో జరిగిన నష్టమే ఇప్పుడు జరుగుతుంది రెండు వేల తొమ్మిదిలో పీఆర్పి వల్ల టీడీపీ ఓడిపోయింది లేదంటప్పుడు టీడీపీ వచ్చేదేమో ఎస్ ఇది నేను మాట కాదు చాలామంది మేధావులు చాలామంది విశ్లేషకులు అన్నమాట ఈవెన్ రాజశేఖర రెడ్డి గారు కూడా ఒకరు ఒక టైంలో ఏం స్టేట్మెంట్ ఇచ్చారంటే ప్రజలు కేవలం మనకు పాస్ మార్క్ వేశారు ఫుల్ మెజార్టీతో గెలిపించలేదు అనే స్టేట్మెంట్ కూడా ఇచ్చారు ఆయన బికాస్ ఆఫ్ పీఆర్పి ఓట్లు చీలిపోయాయి అక్కడ ఓకే అప్పుడే కానీ పిఆర్పి లేకపోతే రెండు వేల తొమ్మిదిలో మ్యాక్సిమం టీడీపీ వచ్చేదేమో అప్పుడు ఎంత జరిగేది కాదేమో అవును రాజశేఖర రెడ్డి గారు చనిపోయేవాళ్ళు కాదేమో చనిపో ఒకవేళ చనిపోయినప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఉండేవారు కాబట్టి తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ విడిపో విడిపోయేది కాదేమో ఇన్ని ఇన్ని చాలా సమీకరణాలు మారిపోయేవి కదా కాబట్టి ఇది జస్ట్ ఊహాజనితంగా మాట్లాడుకోవడం వరకే కానీ చూద్దాం అప్పుడు ఎవరు వస్తారు అనబట్టి సీట్ సర్దుబాట్లు ఏమో మీకు ఎక్కువ ప్రాధాన్యత ఎందుకంటే చంద్రబాబు గారు కూడా రెండు వేల పద్నాలుగులో కేవలం రెండు సీట్లు సాధించుకున్న బీజేపీకి రెండు మంత్రి పదవులు ఇచ్చేశారు మరి ఇక్కడ ఇంత సపోర్ట్ ఇచ్చి అలయన్స్ ఇచ్చి జగన్ పవన్ కళ్యాణ్ మళ్ళీ రెండోసారి చంద్రబాబు గారితో కలిసి నడుస్తున్నప్పుడు పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా ఇంపార్టెన్స్ ఇస్తారు కదా ఎందుకంటే ఇద్దరు గెలిచినప్పుడు రెండు మంత్రి పదవులు ఇచ్చేస్తే ఇక్కడ అలయన్స్తో ఉండి చంద్రబాబు గారు అరెస్ట్ టైంలో కూడా పోరాడారు పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు గారు ఎందుకు వదిలేస్తారు ఖచ్చితంగా ప్రాధాన్యత ఉంటుందిగా ఉండాలి కూడా ఉండకపోతే అప్పుడు ప్రజలు టీడీపీని కూడా విశ్వసించరేమో ఓకే కదా సో ఇవన్నీ సమీకరణాలను దృష్టిలో పెట్టుకొని ఆయన బహిర్గతంగా లేఖ రాయడం ఈయన కూడా బహిర్గతంగా జవాబు ఇవ్వడం అనేది సామాన్య జన మిగతా టీడీపీ శ్రేణులకు కూడా ఒక సందేశాత్మకంగా వివరణ ఇచ్చే ప్రయత్నం ఇది ఆ లేఖ సారాల్సి నేను అనుకుంటున్నాను వాళ్ళకి వచ్చే డౌట్ కాదు కింద స్థాయి కార్యకర్త కార్యకర్తలకు వచ్చే డౌట్ని ఈ విధంగా వెలుగుచ్చారని నా అభిప్రాయం ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ